హరే కృష్ణ, యాక్చువల్గా మనం ఇప్పుడు పదవ స్కంధంలో 36వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాము. అరిష్టాసుర వధ జరిగింది, తర్వాత రాధాకుండ శ్యామకుండ ప్రకటమవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత నారదుడు కంసుడిని ఉద్దేశించి కంసుడికి చెప్తున్నారు, నీ యొక్క శత్రువు నిన్ను చంపబోయేటువంటి వాళ్ళు నందుడికి ఇంట్లో కృష్ణ బలరాములుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. పైగా వాళ్ళు దేవకీ వసుదేవుల యొక్క పుత్రులు, దేవకీ వసుదేవుల యొక్క పుత్రులు. యాక్చువల్గా 8వ సంతానంగా పుట్టింది పుత్రిక కాదు, పుత్రుడే. పుత్రిక ఎవరైతే ఉన్నారో ఆమె యశోదమాత పుత్రిక. ఆమె యోగమాయగా నీకు ప్రకటమవడం అనేటువంటిది జరిగింది అని మొత్తం మనకి తెలియనటువంటి నిజాలన్నీ తెలియచేశారు. యాక్చువల్గా అవి ఎంత రహస్యంగా జరిగినా, అవి నాలుగు గోడల మధ్యలో జరిగినా, అది యాక్చువల్గా కంసుడి యొక్క కారాగారంలో జరిగింది. పుట్టింది పుత్రుడా పుత్రిక అనేటువంటి విషయం బయట ఎవరికీ తెలియదు, అంత రహస్యమైనటువంటి విషయం అది. పైగా ఆ సమయంలో మొత్తం సృష్టిలో మొత్తం కూడా బాగా వర్షము, మేఘాలన్నీ కురుస్తున్నాయి, దారి కూడా కనిపించట్లేదు, చంద్రుడు కూడా లేడు, రాత్రి సమయము. ఆ సమయంలో పుట్టినటువంటి సమయంలో వసుదేవుడు కృష్ణుని తీసుకెళ్ళి నందుడి యొక్క గ్రామానికి వెళ్తారు. ఎవరికీ కనపడలేదు, ఎవరికి చూడలేదు, కానీ నారదుడికి తెలిసిపోయింది సత్యం. ఆ విషయం కంసుడికి కూడా తెలియదు, కంసుడి కారాగారంలోనే జరిగినా కంసుడికి తెలియదు, కానీ నారదుడికి మాత్రం సత్యం తెలుసు. నారదుడికి ఇదే కాదు, అన్ని సత్యాలు తెలుసు. కంసుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసు, అందరు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసు. అందుకనే కృష్ణుడు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, నారదుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి భక్తులు, కృష్ణుడికి ఉన్నటువంటి పవర్స్ అన్ని వాళ్ళకు కూడా ఉంటాయి, కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమానాలు వాళ్ళకి అన్నీ తెలుసు. ఏ విధంగా అయితే కృష్ణుడికి అందరి మనసులో ఉన్నటువంటి మాటలు ఎలా తెలుస్తాయో, అలానే భక్తులకి కూడా, శుద్ధ భక్తులకి కూడా అందరి మనసులో ఉన్నటువంటి మాటలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. సో జరిగినటువంటి విషయం మొత్తం కూడా ఆయనకి తెలుసు, అందుకనే ఆయన చెప్పేశాడు. తర్వాత కంసుడి యొక్క జననానికి సంబంధించినటువంటి రహస్యం కూడా చెప్తారు, తర్వాత అధ్యాయంలో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఓకే, అంటే ఎప్పుడైతే ఇది తెలుసుకున్నాడో కంసుడికి విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి కోపంతో నన్ను వసుదేవుడు మోసం చేశాడా, పుత్రుడు పుడితే పుత్రుడు పుట్టలేదు, పుత్రిక పుట్టింది అని చెప్పేసి పుత్రికను చూపించాడా నాకు అని చెప్పేసి ఆయనకి కంసుడి మీద కోపం, కంసుడి మీద కోపంతో కంసుడిని చంపేయాలనుకున్నారు. పదునైనటువంటి వసుదేవుడి మీద కోపంతో, సారీ, కంసుడికి వసుదేవుడి మీద కోపం, సారీ, సో కంసుడికి వసుదేవుడి మీద కోపం వచ్చి కంసుడు ఒక పదునైనటువంటి కత్తిని తీసుకుని వసుదేవుడిని చంపేయాలి అని అనుకున్నారు. కానీ నారదుడు ఆపి, వసుదేవుని చంపితే నీకేమొస్తుంది, కృష్ణుని చంపితే వస్తుంది. వసుదేవుని ఇక్కడనే ఉంచు, వాళ్ళని అవసరమైతే బంధించు, కృష్ణుని పిలిపించు. కృష్ణుడిని పిలిపిస్తే వసుదేవుడి కోసం కృష్ణుడు వస్తాడు, అప్పుడు నువ్వు కృష్ణుని చంపొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక కంసుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి వసుదేవుణ్ణి, మళ్ళీ దేవకీ వసుదేవులు ఇద్దరిని కూడా మళ్ళీ బంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు, ధనుర్యజ్ఞం చేస్తున్నారు, ధనుర్యాగం. ఓకే, ధనుర్యాగం అంటే ఏంటి, ధనుర్యాగం ఎవరికైనా ఐడియా ఉందా ఏం చేస్తారు ధనుర్యాగంలో? ధనస్సుకు పూజ చేస్తారు, ధనస్సుకి యజ్ఞం చేస్తారు, అంటే ధనస్సు గురించి, శివధనస్సు. ఓకే, శివధనస్సుకు పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ ధనుర్యజ్ఞంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట. మల్ల యోధుల్ని పిలిపించారు, చానూర ముష్టికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించడం అనేటువంటిది జరిగింది. వీర చానూర ముష్టికుల్ని పిలవడం అనేటువంటి జరిగింది. వాళ్ళతోటి ఒక మల్ల యుద్ధానికి సంబంధించినటువంటి ఒక స్టేజ్ ఏర్పాటు చేయమని చెప్పేశారు. ఆ మల్ల యుద్ధానికి అందరినీ పిలవమన్నారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలవాలి, కృష్ణుణ్ణి బలరాముడిని కూడా పిలవాలి ఆ మల్ల యుద్ధానికి. అంతేకాకుండా కువలయాపేడ అనేటువంటిది ఒక ఏనుగు, అది యాక్చువల్గా కువలయాపేడకు సంబంధించి ఒక ఇంతకు ముందు ఒక కథ ఉంది. కువలయాపేడ ఎవరిది అంటే జరాసంధుడిది. యాక్చువల్గా కంసుడు జరాసంధుడి పుత్రికలను ఇద్దరిని వివాహం చేసుకోక ముందు జరాసంధుడికి సంబంధించినటువంటి కువలయాపేడ అనేటువంటి ఒక ఏనుగు
కంసుడు మీదకు వస్తుంది. కంసుడు మీదకు వచ్చినప్పుడు కంసుడు దాన్ని పట్టుకొని విసిరేస్తారు. 800 అడుగుల దూరంలో పడిపోద్ది అది. కోలాపేడ అనేటువంటి ఒక ఏనుగు. అయితే అది విన్నటువంటి జరాసంధుడికి ఆశ్చర్యం కలుగుతుంది. మామూలు ఏనుగు కంటే కూడా ఎన్నో రెట్లు అధికమైనటువంటి బలాన్ని కలిగి ఉంటుంది అది. కోలయాపేడ చాలా పెద్దగా ఉంటుంది. అది ఒక మామూలుగానే రాజద్వారం దగ్గర చూస్తే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది రాజద్వారం. ఓకే, మామూలు మన ఇంట్లో 3 అడుగుల దర్వాజా ఉన్నట్టు ఉండదు. రాజద్వారం ఎలా ఉంటుంది, మెయిన్ మెయిన్ రాజు రాజుకున్నటువంటి ఒక కోటకున్నటువంటి ద్వారం ఎంత పెద్దగా ఉంటుంది. అక్కడ నిలబడితే ఆ ద్వారం మొత్తం కవర్ అయిపోతుంది, అంత పెద్దగా ఉంటుంది కోలయాపేడ ఏనుగు. అంత పెద్ద ఏనుగుని మరి కంసుడు ఇసిరి పారేశారు, ఇసిరి పారేశారు. అందుకనే ఆయన ఏం చేశారు, జరాసంధుడు, కంసుడు చాలా బలవంతుడు, కంసుడు లాంటి వాడు నాకు అల్లుడు కావాలి అని చెప్పేసి ఆయనకి ఇద్దరు కూతురుల్ని కూడా కంసుడికి ఇచ్చి వివాహం చేసి కట్నంగా ఈ కోలయాపేడను కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ కోలయాపేడని ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ కోలయాపేడని యాక్చువల్గా స్వారీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలే, కంసుడి యొక్క బంధువులే. వాళ్ళ గురించి మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఓకే, అయితే ఆయన వచ్చి ఆయన్ని పిలిపించి ఆయనతోటి కోలయాపేడని ఒక ద్వారం దగ్గర ఉంచమన్నారు. ఎందుకంటే కృష్ణుడు బలరాముడు కనుక వస్తే వాళ్ళు ఇక్కడికి రావడానికంటే ముందే ఏది మల్ల యుద్ధం జరగాల్సినటువంటి స్థలం దగ్గరికి రావడానికంటే ముందే ఏనుగు చేతిలో చనిపోవాలి. ఏనుగును దాటుకొని రావడం అనేటువంటిది వాళ్ళకి కష్టం, కోలయాపేడను దాటుకొని రావడం కష్టం కాబట్టి అక్కడే చనిపోతారు అని అనుకున్నారు. సో ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, ఒక పండగ వాతావరణాన్ని సృష్టించమని చెప్పేశారు. చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు కంసుడు. అక్రూరుడి దగ్గరికి వెళ్ళారు. అక్రూరుడు 2 చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నారు అక్రూరుణ్ణి వెళ్ళి కృష్ణుణ్ణి బలరాముడిని తీసుకురమ్మని చెప్పడం కోసం. ఓకే, అంతవరకు మనం చదువుకున్నాం. ఆ తర్వాత 27 శ్లోకాల్లో ఇదంతా వస్తుంది. 28వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం, 36వ అధ్యాయంలో. ఇంకా కంసుడు ఏం చేశాడు, తర్వాత నారదుడు ఏం చేశాడు. నారదుడు కూడా ఇక్కడి నుంచి వెళ్తారు, కంసుడి దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ బృందావనానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కృష్ణుడిని కలిసి మళ్ళీ అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్తాడు, మీరేం భయపడాల్సిన పని లేదు, కంసుడు ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు, మిమ్మల్ని చంపడానికి ఏర్పాటు చేస్తున్నారు, వచ్చినటువంటి ఆహ్వానం ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ ఆహ్వానం అంతా కూడా మీకు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట. ఏది, నారదుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి దగ్గర నందుడికి కృష్ణుడికి వీళ్ళందరికీ చెప్పడం అనమాట, ప్రిపేర్ చేస్తున్నమాట. అక్కడ ఇక్కడ వీనికి పిలిపించే ఏర్పాట్లు చేశారు, అక్కడ పిలవబోతున్నారు, నువ్వు కూడా సిద్ధంగా ఉండు కంసుడిని చంపడానికి అనేటువంటి విషయాన్ని ఆయన కూడా కృష్ణుడికి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో 28వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనం. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. బోబోధాన పతే మహ్యం క్రిమతాం మైత్రమాదృతః. బోబోధాన పతే మహ్యం క్రియతాం మైత్రమాదృతం స్తుతః. నాణ్యస్త్వత్తో హి తతమో విద్యతే భోజవృష్టిషు. నాణ్యస్తతో హి తతమో విద్యతే భోజవృష్టిషు. ప్రియమైన క్రూర, పరమ దానశీలుడ, ఆదరముతో నీవు నాకు మిత్రోచితమైన ఉపకారమును చేయుము. నీవలనే నాయడ దయచూపువాడు వృష్టిభోజ వంశములలో వేరొకడు లేడు. హరే కృష్ణ ప్రభుజీ. వృష్టి వంశం, భోజవంశం, భోజరాజు అని చెప్పుకున్నాం మనం నిన్న. భోజవంశం కాబట్టి ఆ రాజ్యానికి భోజవంశం వచ్చింది. వృష్టి వంశం అంటే తల్లి వైపు, తండ్రి వైపు వంశము, తల్లి వైపు వంశము, వృష్టి వంశము, భోజవంశం, ఈ రెండు కూడా. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు, వృష్టి వంశ భోజవంశాలందరిలో కూడా నువ్వే నా మీద దయ చూపగలిగినటువంటి వాడివి, నువ్వు నా కోసం ఒక సహాయం చేయాలి. అక్రూరా, పరమ దానశీలుడా, ఆదరముతో నీవు నాకు మిత్రోచితమైనటువంటి ఉపకారం చేయము అని చెప్పేసి అడుగుతున్నారు. సహాయం చేయాలి అని అడిగారు. ఏంటి ఆ సహాయం చూద్దాం. 29 మంగతాయర్ మాతది. అతస్త్వామాశ్రిత సౌమ్య కార్య గౌరవ సాధనం. హరే కృష్ణ ప్రభుజీ. అచ్చస్వామాశ్రిత సౌమ్య కార్య గౌరవ సాధనం. యతేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థ మధ్యగమ
मद्विभुः। हृदेन्द्र विष्णुमाश्रित्या स्वार्थमद्यगमद्विभुः చెప్పాడు బాబు సౌమ్యుడా అక్రూర నీవెల్లప్పుడూ కార్యములను గంభీరంగా నెరవేర్చువు అందువలన శక్తిశాలి ఇంద్రుడు తన లక్ష్య సాధనకు విష్ణువును ఆశ్రయించినట్లు నేను నిన్ను ఆశ్రయించుచున్నాను హరే కృష్ణ విభూతి ధన్యవాదాలు అంటే కంసుడు చెప్తున్నాడు, నేను నిన్ను నమ్మేట ఎవరిని నమ్మను. యాక్చువల్గా కంసుడు యొక్క రాజ్యంలో కంసుడు రాజు అయితే అక్రూరుడు మంత్రి. ఓకే, నీకు ఏదైనా పని చెప్పాను అంటే 100% సక్సెస్ చేసుకుని తీసుకొస్తావు. ఏ విధంగా అయితే ఇంద్రుడికి ఏదైనా సరే లక్ష్య సాధన చేయాలి అనుకుంటే విష్ణువుని ఆశ్రయిస్తాడు, విష్ణువు ఏ విధంగా అయితే ఇంద్రుడు ఆధారపడతాడో అలానే నాకు అవసరమైతే నేను నీ మీద ఆధారపడతాను అని చెప్తున్నాడు. అంటే యాక్చువల్గా కంసుడు వెళ్తాడో లేడో, అదే సారీ అక్రూరుడు వెళ్తాడో లేడో అని భయం. అక్రూరుడు వెళ్ళకపోతే, అక్రూరుడు లాంటి చాకచక్యం కలిగినటువంటి వ్యక్తి వెళ్తేనే కృష్ణుడు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురాగలుగుతారు. వేరే ఎవరు వెళ్ళినా కానీ కన్విన్స్ చేయడం, వాళ్ళని ఒప్పించడం, తీసుకురావడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇంకొకటి, అక్రూరుడు ఒప్పుకోకపోతే ఇంకొకళ్ళని ఆయన ప్లేస్లో రీప్లేస్ చేసే అంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు. అందుకనే కంసుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే అక్రూరుడికి సంతోషం కదండి. ఎవరైనా సరే కృష్ణ భక్తుడు, అక్రూరుడు కృష్ణుడికి శుద్ధ భక్తుడు. మరి శుద్ధ భక్తుడైనటువంటి అక్రూరుడు కంసుడు యొక్క శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువుతోటి ప్రేమాభిమానాలను వ్యక్తం చేసి శత్రువుని సేవించుకునేటువంటి ఒక అవకాశం, కంసుడు శత్రువుని సేవించుకునేటువంటి అవకాశం కంసుడు రాజ్యంలో ఉన్నటువంటి ఏ ప్రజలకైనా కానీ దొరుకుతుందా? స్వయంగా కంసుడే అక్రూరుణ్ణి పంపించాలి అని అనుకుంటున్నారు. అంటే కంసుడికి తెలియకుండా గనక ఒకవేళ అక్రూరుడు కృష్ణుడితో కలిసి కృష్ణుడితో ఉన్నారనుకోండి, అది ప్రమాదకరమైనటువంటి విషయం. కానీ అక్రూరుడికి కృష్ణుడు చూడాలని కోరుకుంటుంది, అక్రూరుడికి కృష్ణుడు సేవించుకోవాలని కోరుకుంటుంది. కానీ అక్రూరుడు కంసుడు యొక్క మంత్రి కాబట్టి, మరి కంసుడి మంత్రి పదవి అయినప్పుడు మరి కంసుడికి తెలియకుండా మరి అది ఎలా కోరికను తీర్చుకోవడం సాధ్యమవుతుంది? అది సాధ్యం. అంటే కృష్ణుడు ఒక శుద్ధ భక్తుడైనటువంటి తన అక్రూరుడి మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తెలుసుకున్నాడు కాబట్టి, ఎవరైతే అక్రూరుడికి కృష్ణుడు దర్శనం చేసుకోవడానికి అడ్డం అవుతున్నారో వాళ్ళ ద్వారానే అక్రూరుడికి ఆ అవకాశం కల్పించేలా చేస్తున్నారు కృష్ణుడు. సో చివరికి ఎవరు మనకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డం అవుతారో, మనల్ని కృష్ణుడు పొందడానికి ఎవరైతే మన లైఫ్ లో కృష్ణుడిని పొందకుండా చేయాలి అని అనుకుంటారో, అలాంటి వ్యక్తుల ద్వారానే మనకి కృష్ణుడిని పొందేటువంటి అవకాశాన్ని కృష్ణుడు మనకి ఇస్తారు. ఎప్పుడైతే మనకి కోరిక బలంగా ఉంటుందో అప్పుడు కృష్ణుడిని చేరుకోవాలి, కృష్ణుడిని చూడాలి, కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, కృష్ణుని పొందాలి అనేటువంటి కోరిక బలంగా ఉన్నప్పుడు మనకి ఏది అడ్డమో ఆ అడ్డాన్ని తొలగించడమే కాదు, ఆ అడ్డంగా ఉన్నవాళ్లే మనకి సహకరించేలాగా కూడా చేయగలరు కృష్ణుడు. ఓకే, ఇప్పుడు అక్రూరుడి మనసులో ఉన్నటువంటి కోరిక, అక్రూరుడి ప్రేమ భావాన్ని వ్యక్తం చేయడం, అక్రూరుడి యొక్క విరహ భావాన్ని వ్యక్తం చేయడం, కృష్ణుని చూడగానే ఆయన భావాలు ఇవన్నీ వ్యక్తం చేయడానికి ఆయనకి ఇంతవరకు కృష్ణుడు కలవలేదు. అసలు ఆయన పుట్టిందే కృష్ణుడు సేవ చేసుకోవడం కోసం అక్రూరుడు. కానీ శత్రువుల ఇంట్లో పుట్టాడు, శత్రువుల వంశంలో పుట్టాడు. ఎందుకు అంటే ఆయనకు ఆ పొజిషన్ ఖాళీ ఉంది. కృష్ణుడు లీలల్లో భాగం పంచుకోవడానికి ఇంకే పొజిషన్ ఖాళీ లేదు. కానీ కృష్ణుడు భక్తుడు కాబట్టి కంసుడి రాజ్యంలో మంత్రిగా అయినా సరే ఉండి కృష్ణుడికి సేవ చేసుకోవాలి అని అనుకున్నారు అక్రూరుడు. అందుకనే అదే అవకాశాన్ని ఇప్పుడు కల్పిస్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. గచ్చనంద వ్రజం తత్ర సుతావానక దుందుబే, గచ్చనంద వ్రజం తత్ర సుతావానక దుందుబే, ఆసాతే తా విహానేన రాతేనానయమాచిరం, ఆసాతే తా విహానేన రాదేనానయమాచిరం. నందగ్రామమునకు వెడలి అచ్చట వసించుచున్నట్టు ఆనక దుందుబి యొక్క ఇరువురు పుత్రులను ఆలస్యము చేయక ఈ రథములో ఇచ్చటకు తీసుకుని రమ్ము. ప్రభుపాద వారి భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దీనికి ఆసక్తికరమైన వివరణమును ఇట్లు మోసగిరి. ఈ రథములో అని పలికినప్పుడు కంసుడు తన చూపుడు రేలితో ఒక ఆకర్షణీయమైన నవ్య రథమును చూపించును. అక్రూరుడు స్వభావరీత్యా అమాయకుడు కనుక ఆ చక్కని వాహనము చూసినప్పుడు సహజముగానే దానిలో ప్రయాణించగోరిన వాడే
బాలు ఇరువురిని వెంటనే తీసుకొని రాగలడని కంసుడు తలచిని. కాని అక్రూరుడు కొత్త రథముపై వెడలుటకు అసలైన కారణం ఏమనగా, దుష్టుడగు కంసుడు అదివరకే వాడినటి రథమును దేవాదిదేవుడు అధిరోహించుడు ఎంత మాత్రం యుక్తము కాదు. శ్రీకృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభు. కంసుడు ఏం చేస్తాడు, ఒక కొత్త రథాన్ని ఇచ్చాడు అక్రూరుడికి. పాత రథం ఇస్తే అక్రూరుడికి మోటివేషన్ ఉండదేమో, ఏం పాత రథం నడుపుతాం ఆల్రెడీ నడిపిన రథాలు అని అనుకుంటాడు. కొత్త రథం ఇచ్చేసాను అనుకో, కొత్త కారు ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ డ్రైవ్ నేనే చేయాలనుకోండి కదా. సో అక్రూరుడు వెళ్ళడానికి కొత్త రథాన్ని నడపడం అనేటువంటిది ఒక కారణం అవుతుంది. అక్రూరుడికి కొత్త రథం నడిపేటువంటి కోరికతోటి అక్రూరుడు తప్పకుండా నందగ్రామానికి వెళ్ళి నందుడి యొక్క పుత్రులైనటువంటి యశోద, సారీ నంద యశోద పుత్రులైనటువంటి కృష్ణ బలరాముల్ని తీసుకొస్తారు అని చెప్పేసి కంసుడు ఏం చేశాడు, కొత్త రథాన్ని ఇచ్చేశాడు. కానీ అక్రూరుడి భావన ఎలా ఉంది, కొత్త రథమే ఇవ్వాలి, ఎందుకంటే కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఎక్కియాలి. కంసుడు వాడిన రథంలో కృష్ణ బలరాములు ఎలా ఎక్కుతారు, కాబట్టి కృష్ణ బలరాములకి సేవ చేసుకోవాలంటే కొత్త రథమే ఉండాలి అని ఆయన అనుకుంటారు. సో ఆ కొత్త రథం ఇవ్వడం కూడా అంటే చూడండి ఎన్ని అవకాశాలు కల్పిస్తారు, అక్రూరుడి యొక్క కోరికను తీర్చడం కోసం, తర్వాత అక్కడ దేవకీ వసుదేవుల యొక్క కోరికను తీర్చడం కోసం కృష్ణుడు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అన్ని మనం చూడొచ్చు. సో అక్రూరుడు మనసులో ఉన్నటువంటి భావన కొత్త రథంలోనే కృష్ణుడు బలరాములు అధిరోహించాలి అని కోరుకున్నారు. నెక్స్ట్ 31 సునీత మదన్. నిసృష్ట కిల మే మృత్యుర్దేవైర్వైకుంఠ సంశ్రయై. నిసృష్ట కిల మే మృత్యుర్దేవైర్వైకుంఠ సంశ్రయై. సావానయ సమం గోపైర్నంధాధ్యై సాభ్యుపాయనై. సావానయ సమం గోపైర్నందాధ్యై సాభ్యుపాయనై. భావం, విష్ణు సంరక్షణలో నున్నట్టు దేవతలు ఈ బాలురు ఇరువురిని నా మృత్యు రూపముగా పంపిరి. వారిని ఇచ్చుటకు తీసుకుని రమ్ము. అట్లే కానుకలతో కూడిన అందాది గోపులను వెంటరానిమ్ము. శ్రీకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. నందుడు కానీ నందుడితో పాటు ఉన్నటువంటి గోపులు కానీ ఎవరైనా సరే వెంట వస్తా అంటే వెంట రానివ్వండి. అలానే ఈ బాలురు ఇరువురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మృత్యువురు, వాళ్ళని ప్రస్తుతం విష్ణువే సంరక్షిస్తున్నాడు, వాళ్ళిద్దరినీ వాళ్ళతో పాటు రావాలి అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని రా అని చెప్తున్నాను. నెక్స్ట్ 32 శ్రీష్మాధవ్. హరే కృష్ణ ప్రభుజీ. ఘాతయిష్యాయిహ నీతౌ కాలకల్పేన హస్తినా. ఘాతయిష్యాయిహ నీతౌ కాలకల్పేన హస్తినా. యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యుతోపయై. యది ముక్తౌ తతో మల్లైర్ఘాతయే వైద్యతోపమైహి. నీవు కృష్ణ బలరామును తీసుకొని వచ్చిన పిమ్మట సాక్షాత్తుగా మృత్యువుతో సమానముగా శక్తివంతమైన ఏనుగుతో వారిని సంహరింప చేయుదును. ఒకవేళ వారు దాని నుంచి తప్పించుకొనినచో పిడుగుల వంటి పలసాలు రఘు మల్లులచే వారిని చంపింతును. హరే కృష్ణ. నా ప్లాన్, కృష్ణుని బలరాముని నువ్వు తీసుకుని వస్తే ఎప్పుడైతే మన కోట గోడలోకి ఎంటర్ అవుతారో అక్కడనే పూలయాపేట ఉంటుంది, బలవంతమైనటువంటి ఏనుగు, దాంతో చంపించేస్తారు. ఒకవేళ గనక ఆ ఏనుగును కూడా చంపేశారనుకో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గురించి ఆల్రెడీ విన్నాడు కదా, చాలా మంది అసురులను చంపాడు కాబట్టి ఏనుగును కూడా చంపేశాడు అనుకో, నెక్స్ట్ మల్ల యోధులతో చంపించేస్తాను నేను అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. నెక్స్ట్ 33 గౌరీమాతాజీ. తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవో పురోగమాన్. తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవా పురోగమాన్. తద్బంధూన్నిహానిష్యాం ఇవృష్టి భోజదశార్హకాన్. తద్బంధూన్ హనిష్యామి వృష్టి భోజదశార్హకాన్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. వారిరువురు వధింపబడినంతట వసుదేవుని శోకతప్తులకు వృష్టి భోజ దశార్హ వంశజులను నేను సంహరించును. భాష్యము, ఇటువంటి ప్రణాళికలు చేయుచు అమలు కూడా చేయునట్టి దుష్టులకు రాజకీయ నేతలు ప్రపంచమంతటా నేటికి నీ ఉన్నారు. ధన్యవాదాలు ఇలాంటి ప్రభు. రాజకీయ నాయకులు ఇప్పటికీ ఉన్నారు అని చెప్తున్నారు. నువ్వు కృష్ణుని బలరాముని తీసురా, వాళ్ళని నేను ఇక్కడ చంపుతా, వాళ్ళ వంశం మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తాను. రాజకీయాలు అవే కదండి ఇప్పుడు జరిగేది. ఎవరికి వాళ్ళు
వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, వాళ్ళ సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే శత్రుపక్షం వాళ్ళని చంపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. అలానే కంసుడు కూడా చేశాడు. నెక్స్ట్ 34, శ్రీవాణి మాతాజీ. ఉగ్రసేనంచ పితరం స్థవిరం రాజ్యకాముకం. ఉగ్రసేనంచ పితరం స్థవిరం రాజకామకం. తద్ధాతరం దేవకం చ యే చాన్యే విద్విషో మమ. తద్ధాతరం దేవకం చ యే చాన్యే విద్వషో మమ. మమ నా రాజ్యమునకై ఆశపడు ముసలి తండ్రి ఉగ్రసేనుని కూడా వదింతును. అతని సోదరుడగు దేవకుని నా ఇతర శత్రువులందరినీ సంహరింతును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నా తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా నేను చంపేస్తాను. ఎందుకు? ఆల్రెడీ ఉగ్రసేనుడు జైల్లో ఉన్నాడు. ఉగ్రసేనుడు కనుక బయట ఉంటే కంసుడు రాజ్యాన్ని పాలించడానికి అవకాశం ఉంది. ఉగ్రసేనుడు పాలించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఉగ్రసేనుడు పాలనని అర్ధాంతరంగా ఆపేసి ఉగ్రసేనుడిని జైల్లో పెట్టేసి ఉగ్రసేనుడు చేయాల్సినటువంటి రాజ్య పాలన కంసుడు చేస్తున్నాడు ఇప్పుడు. యాక్చువల్గా మనకి నారదుడు తర్వాత చెప్తాడు. నారదుడు ఏమని చెప్తాడంటే, కంసుడు తండ్రి యాక్చువల్గా ఉగ్రసేనుడు కాదు. కంసుడు తండ్రి ఉగ్రసేనుడు కాదు. ఉగ్రసేనుడు భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి. ఏం జరుగుతుందంటే, ఉగ్రసేనుడి యొక్క భార్య అంటే కంసుడి తల్లి చాలా అందగత్తె. ఉగ్రసేనుడు ఇంట్లో లేనప్పుడు ఏదో రాజ్యం పని మీద, రాజు ఆయన కింగ్, ఒక రాజు కాబట్టి ఆయన రాజ్య పని మీద ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక అసురుడు, ఆ అసురుడు ఉగ్రసేనుడు రూపంలో వచ్చారు. ఉగ్రసేనుడు రూపంలో వచ్చి కంసుడి యొక్క తల్లితో సహజీవనం చేయడం వలన కంసుడు పుట్టాడు. అందుకని కంసుడికి ఉగ్రసేనుడు లక్షణాలు రాలేదు, ఉగ్రసేనుడు గుణగణాలు రాలేదు. అందుకని కంసుడు రాక్షసుడుగా, రాక్షస ప్రవర్తన అనేటువంటిది కంసుడిలో ఉంది అందుకని. ఓకే, ఇది నారదుడికి తెలుసు. నారదుడు తర్వాత రివీల్ చేస్తారు. నారదుడు కంసుడి యొక్క పుట్టుక గురించి చెప్తారు. కంసుడి నువ్వు ఎలా పుట్టావు అనేటువంటి విషయం చెప్తారు. ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆ అసురుడు ఎవరైతే ఉన్నారు, కంసుడి యొక్క అసలు తండ్రి ఎవరైతే ఉన్నాడో, అసురుడు ఎవరైతే ఉన్నారో, ఆ అసురుడి కుటుంబానికి సంబంధించినటువంటి వాడే కూలయాపేడని అనేటువంటి ఒక ఏనుగుని నడిపేటువంటి ఒక మావటి వాడు. ఓకే, సో అందుకనే వాడిని పిలిచి వాళ్ళందరూ వాళ్ళం వాళ్ళు అనమాట. సో వాళ్ళ తండ్రి తడుపుని చుట్టం. ఓకే, కాబట్టి నేను శత్రువుల అంటే తండ్రిని కూడా శత్రువుగా భావిస్తున్నాడు ఈయన. అంతేకాదు ఈయన కుటుంబ సభ్యులు కూడా చాలా మంది వెనక శత్రువులుగా ఉన్నాడు. ఉగ్రసేనుడే కాదు, ఉగ్రసేనుడి సోదరుని కూడా చంపేస్తాను, ఇతర శత్రువులందరినీ చంపేస్తాను, నాకు ఎవరు శత్రువులు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 35, సునీత మాతాజీ. శ్రీహరి, అదే సారీ, సునీత హరిబాబు మాతాజీ. ఎన్నో పేజీ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. 35వ శ్లోకం, 594వ పేజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతశ్చైషా మహీమిత్ర భవిత్రి నష్టకంటకాం. తతశ్చైషా మహీమిత్ర భవత్రి నష్టకంటక. ఓ మిత్రుడా, పిదప ఈ ధరణి నిష్కంటకముగా కాగలదు. ఎప్పుడైతే వాళ్ళందరినీ చంపేస్తాను, ఇంకప్పుడు నిష్కంటకం. నిష్కంటకం అంటే ఇక నాకు అడ్డాలు ఏమీ ఉండవు. కంటకం అంటే కంటకం అంటే ముళ్ళు. ముళ్ళు, ముళ్ళు లాగా ఉండదు. అంటే నాకు ఇంకెవరు శత్రువులు ఉండరు, నాకెవరు అడ్డం ఉండరు, ఎప్పుడైతే నేను వాళ్ళందరినీ చంపేస్తాను అని చెప్పేసి నేను అంటున్నాను. నెక్స్ట్ 36, ఇందుమతి మాతాజీ. మ్యూట్ చేయండి మాతాజీ, సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జరాసందో మమ గురు, జరాసందో మమ గురు ద్విధో దయిత సకాం. జరాసందో మమ గురి వివిధో దయిత సకా. జరాసందో మమ గురుర్ ద్విధో దయిత సకాం. జరాసందో మమ గురుర్ వివిధో దయిత సకా. శంభరో నరకో బాణో మయ్యేవ కృత సౌహృదా. శంభరో నరకో బాణో మయ్యేవ కృత సౌహృదా. తైరహం సురపక్షీయాన్ హత్వా భూక్షే మహీం నృపాన్.
सुरपक्षीयान हत्वा बोक्षे महीम रूपान गुरुतुल्य बंधवगु जरासंधुडु మిత్రుడగు ద్విపదుడు నాకు పరమ శ్రేయోభిలాషులు. శంబరుడు నరకుడు బాణుడు అటువంటి వారే. వీరిని ఉపయోగించి దేవపక్షపాతులకు రాజులందరినీ వధించి పిదప ధరణిని ఏలగలను. హరే కృష్ణ ప్రభు. నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయం తీసుకుని దేవతల పక్షం ఉన్నటువంటి రాజులందరినీ వధించేసి మొత్తం భూమి మొత్తానికి కూడా అంటే ధరణి మొత్తానికి కూడా నేనే రాజుగా ఏలగలను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ 37 మంజులత్ మదర్. ఏతజ్ఞాత్వా నయ క్షిప్రం రామకృష్ణ విహార్భకౌ. ఏతజ్ఞాత్వా నయ క్షిప్రం రామకృష్ణ విహార్భకౌ. ధనుర్మక నిరీక్షార్థం ద్రష్టుం యదు పురశ్రియం. ధనుర్ముఖ నిరీక్షార్థం ద్రష్టుం యదు పురశ్రియం. నా ఉద్దేశమును నీవు చక్కగా ఎరిగి ఉంటుంది కనుకనే కనుక శీఘ్రమే వెడలి ధనుర్యాగమును వీక్షించుటకు యదుపుర వైభవమును తిలకించుటకు కృష్ణ బలరామములను తీసుకును. హరే కృష్ణ ప్రభు. కృష్ణ బలరాముని తీసుకుని రా, ఎందుకంటే వాళ్ళని ధనుర్యాగం ఏదైతే నేను చేయబోతున్నానో దానికి ఆహ్వానించి వాళ్ళని తీసుకుని రా. ఏదో ఒక పండగలాగా ఫెస్టివల్ లాగా చేస్తేనే ఇన్విటేషన్ ఇవ్వచ్చు, ఇన్విటేషన్ ఇస్తేనే వాళ్ళు వస్తారు. ఓకే, ఆహ్వానించడానికి ఏదో ఒక కారణం ఉండాలి. ధనుర్యాగం చేస్తున్నానని చెప్పు, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మల్ల యోధులతోటి యుద్ధం చేపిస్తా వాళ్ళతోటి, లేకపోతే కువలయాపేటతోటి చంపిస్తాను అని చెప్పేసి ఆయన అనుకున్నారు. నెక్స్ట్ 38 ఉమాపతి ప్రభుజ. శ్రీ అక్రూరవాచ అక్రూరవాచ రాజన్మనీషితం సద్రు తవ స్వావధ్యమార్జనం. రాజన్మనీషితం సదృక్ తవ సావధ్యమాజనం. సిద్ధ్యసిద్ధ్యో సమం కుర్యాత్ దైవం హి ఫల సాధనం. సిద్ధ్యసిద్ధ్యో సమం కుర్యాత్ దైవం హి ఫలసాధనం. శ్రీ అక్రూరుడు పలికెను, రాజా ఆపద నుండి బయటపడుటకు నీవు చక్కని ప్రణాళికనే తయారు చేసేటివి. అయిన నువ్వు జయాపజయములందు మనుజుడు సమభావము కలిగి ఉండవలను. ఏలయనగా దైవమే కార్యఫలమును కలుగు చేయుచుండును. హరే కృష్ణ ఏం ప్రభుజీ. చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అక్రూరుడు, నువ్వైతే నిన్ను నేను రక్షించుకోవడం కోసం చాలా ప్లాన్లే చేస్తున్నావు కానీ తలరాత మారదు అని చెప్తున్నాడు. నువ్వు ఎన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎన్ని చేసినా నీ తలరాత ఏమని రాసి ఉంటే అదే జరుగుతుంది. నీ డెస్టినేషన్ ఏదైతే ఉంటే అదే వస్తుంది నీకు. అంటే ఏముంది, నువ్వు కృష్ణుడు పుట్టినప్పుడే పుట్టక ముందే కృష్ణుడు పుడతాడు అని చెప్పేసి నీకు తలరాత ఉంది. ఆ తలరాతలో కృష్ణుడి చేతులు నువ్వు మరణిస్తావని ఆల్రెడీ ఉంది, అది మార్చడం కష్టం అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్తున్నాడు, జయాపజయాలలో సమభావాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే దైవమే కార్యఫలాలను కలుగజేస్తుంది కాబట్టి అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. ఓకే, నెక్స్ట్ 39 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనోరథాన్ కరోత్యుచ్చైర్జనో దైవ హతానపి. మనోరథాన్ కరోత్యుచ్చై ధనో దైవ హతానపి. యుజ్యతే హర్ష శోకాభ్యాం తథాప్యాంగాం కరోమి తే. యజ్యతే హర్ష శోకాభ్యాం తథా పాణ్యాం కరోమి తే. దైవముచే మనోరథములు భగ్రమైనప్పటికీ సాధారణ వ్యక్తి వాటిని సాధించుటకే కృతనిష్ఠుడై ఉండును. అందువలన అతనికి సుఖదుఃఖములు రెండునూ కలుగుతుండును. ఏది ఏమైనను నేను నీ ఆజ్ఞను నెరవేర్చెదను. హరే కృష్ణ. భాష్యము. అక్రూరుడు పలికిన విషయము మర్యాదపూర్వకము ఉత్సాహజనకము అయినప్పటికీ దాని అంతరార్థం పూర్తిగా భిన్నమై ఉండినని శ్రీ శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించారు. నీ ప్రణాళిక నెరవేర్చదగినది కాకపోయినను నువ్వు రాదు, నేను నీ పాలనలో ఉన్నవాడిని కనుక దానిని నేను నెరవేర్చేదను. ఏది ఏమైనను నీవు మరణించుకు తథ్యము అనుట అతని నిజమైన భావము.
హరే కృష్ణ ప్రభు జీ. మైండ్ గాడ్ మాట్లాడేటప్పుడు కానీ మనసులో ఉన్నటువంటి భావం ఇండైరెక్ట్ గా వ్యక్తం అవుతుంది. ఓకే, యాక్చువల్ గా మనం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, వాళ్ళని జయించాలి, వీళ్ళని జయించాలి, అందరికంటే గొప్పగా ఉండాలి అనేటువంటి దానికోసం మనం ఎన్నో ప్లాన్లు చేస్తాం. ఓకే, అందరినీ దాటిపోవాలి, అందరికి మించి పోవాలి అని చెప్పేసి మనం చేసేటువంటి ఏ ప్లాన్ అయినా కానీ సక్సెస్ ఎప్పుడు అవుతుంది? భగవంతుడు కరుణించినప్పుడు అవుతుంది. భగవంతుడు మనకు అర్హత ఉన్నది అని అనుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మనం ఏదో అది చేయాలి ఇది చేయాలి అని అనుకున్నంత మాత్రం అయిపోదు. మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ వెంటనే వెంటనే తీరిపోవు. ముందు భగవంతుడు అనుగ్రహించాలి. ఆ భగవంతుడు అనుగ్రహించాలి అని అంటే కూడా మనకి ఆ అర్హత ఉండాలి. కృతనిశ్చయమై మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. సాధించడానికి ప్రయత్నం చేసేటప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలా చేసేటువంటి మార్గంలో భగవంతుడు ప్లాన్ ఒకటైతే మనం ఇంకొకటి చేయాలి అని అనుకున్నప్పుడు సక్సెస్ అయిపోతుంది, అది ఫెయిల్ అవుతాం. మనం సాధించాలి అనుకున్నటువంటిది ఏదైనా సరే భగవంతుడు మనకి ఇవ్వాలి అనుకున్న దానితో ఏకీభవించింది అనుకోండి, మనకి సక్సెస్ వస్తుంది. మనం సాధించాలి అని అనుకున్నటువంటిది భగవంతుడు మనకి ఇవ్వాలి అనుకున్న దానికి వ్యతిరేకమైంది అనుకోండి, మనకి సక్సెస్ రాదు, మనకి ఫెయిల్యూర్ వస్తుంది. అంటే అప్పుడు మనం దుఃఖిస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే కావాలి అని కోరుకున్నప్పుడు అది దక్కలేదు అంటే భగవంతుడు మనకు అది ప్లాన్ చేయలేదు. భగవంతుడు మనకు అది ఇవ్వాలి అని ప్లాన్ చేయలేదు, అది మనకి మంచిది కాదు. కాబట్టి భగవంతుడు అందరికీ శ్రేయోభిలాష కదండి, అందరికీ వెల్విషర్ ఎవరండి, మనందరికీ శ్రేయోభిలాష ఎవరు? మన మన శ్రేయోభిలాషి మనకి ఏదైనా ఇచ్చినా మన మంచి కోసమే, మన నుంచి ఏదైనా తీసేసినా మన మంచి కోసమే కదా. మనము ఎంతో ప్రేమించేటువంటి మన పుత్రుల దగ్గర నుంచి చేతిలో గాజు పెంకు ఉందనుకోండి, గాజు పెంకును పట్టుకొని ఆడుకోవాలి అనుకునేటువంటి చిన్న చిన్న బాలుడు, తనకి ఏమీ తెలియదు. ఓకే, గాజు పెంకును పట్టుకుని ఆడుకుంటున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మో గాజు పెంకు చాలా డేంజర్ అని చెప్పేసి తీసేస్తాం. కానీ ఆ పిల్లాడికి ఏడుపు వస్తుంది మనం తీసేస్తే. ఆ పిల్లాడు అరుస్తాడు, నాకు అదే కావాలి, దాంతోనే ఆడుకోవాలి అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? బలవంతంగానే సరే దాని ఆ చేతిలోంచి తీసేస్తాం. అంటే మనం ఎందుకు అలా చేస్తాం? మనం శ్రేయోభిలాషులు కాబట్టి చేస్తాం. అంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చినా భగవంతుడు వాళ్ళ శ్రేయస్సు కోరిస్తారు, ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసేసినా కానీ అది వాళ్ళ శ్రేయస్సు కోరి చేస్తారు. ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాం. ఏదైనా సాధించినప్పుడు సుఖాన్ని పొందడం, ఏదన్నా సాధించినప్పుడు కోల్పోయినప్పుడు దుఃఖాన్ని అనుభవించడం అనేటువంటిది ఉండదు, సుఖ దుఃఖాలని సమానంగా తీసుకుంటాము. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే ప్లాన్లు వేస్తున్నావో ఆ ప్లాన్లు అనేటువంటివి భగవంతుడి కోరిక ప్రకారంగా ఉంటే నీకు సక్సెస్ వస్తుంది, భగవంతుడి కోరిక ప్రకారంగా లేకపోతే నీకు ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ చెప్తున్నారు, భగవంతుడి కోరిక ఏదో ఉంది, భగవంతుడి ప్లాన్ ఏదో ఉంది, నువ్వు ఎలాగూ ఆయన చేతిలో చావాల్సిన వాడివే. నేను వెళ్ళి తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు వాళ్ళని చంపుతావు అనుకుంటే అది తప్పు, అది జరగదు. నీకు సమయం వచ్చింది కాబట్టి నువ్వు కృష్ణుడి చేతిలో చావాలి అని అనుకుంటున్నావు కాబట్టి కృష్ణుడిని పిలిపించుకుంటున్నావు. ఏదైనా సరే నా డ్యూటీ ఏంటి? నేను నీకు సేవకుడు. ప్రస్తుతం కృష్ణుడి యొక్క సేవకుడు అయినటువంటి వాడు కృష్ణ సేవ చేయడం కోసం కంసుడి యొక్క సేవకుడుగా మారిపోయాడు అక్రూరుడు కదా. కంసుడి యొక్క సేవకుడుగా మారితేనే కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది, కాబట్టి ఆయన కంసుడి యొక్క సేవకుడు అయ్యాడు. లేకపోతే కంసుడు సేవకుడు అయి ఉండేవాడే కాదు అక్రూరుడు. అక్రూరుడు కృష్ణుడికి శుద్ధ భక్తుడు కాబట్టి కంసుడికి సేవకుడుగా మారాలి అని అనుకున్నా కానీ, అంటే ఒక్కొక్కసారి మనకి కృష్ణ సేవ దొరకాలి అని అంటే కొంతమందిని ఆశ్రయించాలి మనం. ఓకే, వాళ్ళు కృష్ణుడికి వ్యతిరేకించేటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని ఆశ్రయించడం ద్వారా మనకి కృష్ణ సేవ దొరికిద్ది అని అనుకుంటే కనుక అలాంటి వాళ్ళని ఆశ్రయించాలి. అక్రూరుడు చేసిన పని అదే అనమాట. ఓకే, సో అక్రూరుడికి ఆ సేవ దొరుకుతుంది అనేటువంటి సంతోషం ఒకటి ఉంది. రెండవ పక్క ఆయనకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు, విధి ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కానీ అవి సక్సెస్ అవ్వవు, విధి రాత వేరుగా ఉంటే అని చెప్తున్నాడు. నెక్స్ట్ 40వ శ్లోకం. శ్రీ సుఖం వాచ. ఒక్క నిమిషం మాట లక్ష్మి. శేషరత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయండి. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ. ఏవమాదిశ్య చాక్రూరం మంత్రినశ్చా విసృజ్య సః. ఏవమాదిశ్య చక్రూరం మంత్రినశ్చ విసృజ్య సః. ప్రవివేశ గృహం కంసస్తతాక్రూర స్వమాలయం. ప్రవివేశ గృహం కంస
తదా క్రూరః స్వమాలయం సుఖదేవ స్వామి పలికెను. అక్రూరుని ఆ విధముగా ఆదేశించిన వాడే కంసుడు మంత్రులను పంపి తన అంతఃపురమును ప్రవేశించను. అక్రూరుడు కూడా స్వగృహమునకు వెళ్ళలేను. శ్రీమద్ భాగవతమునందలి అరిష్టాసురవధ అను స్కందము దశమ స్కందములోని 36వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ శ్రీల ఏసి ఏసి భక్త భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య మణి ప్రణితమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రసిద్ధ ప్రమాణం. అక్రూరుని ఆ విధంగా ఆదేశించినటువంటి కంసుడు మంత్రులు పంపి తన అంతఃపురానికి ప్రవేశించారు. అక్రూరుడు కూడా స్వగృహానికి వెడలిపోయారు. ఓకే, ఇంతటితోటి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. తర్వాత అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు కంసుడు కేశి అనేటువంటి రాక్షసుని పంపించాడు. ఒకవేళ అక్రూరుడు వెళ్ళి ఆహ్వానం పలికితే, కృష్ణుడు ఒకవేళ రాకపోతే, ఆహ్వానాన్ని ఒప్పుకొని కనుక కృష్ణుడు వచ్చాడు అంటే ఇక్కడ చంపేస్తాం, ఆహ్వానాన్ని ఒప్పుకోకుండా కనుక కృష్ణుడు రాలేదు అని అంటే అక్కడే చంపేయాలి అని చెప్పేసి కేశి అనేటువంటి రాక్షసుని పంపిస్తాడు. యాక్చువల్గా కృష్ణుడి బాల్యలీలలో బృందావనంలో ఆల్మోస్ట్ చివరి దశకి వస్తున్నాయి. ఓకే, ఇంకొక ఇద్దరు రాక్షసులను చంపుతారు, కేశి అనేటువంటి రాక్షసుడు, వ్యోమాసురుడు అనేటువంటి రాక్షసుడు, ఇద్దరిని చంపుతారు. ఓకే, అంటే కృష్ణుడు బృందావన్ నుంచి మధురకి రావడానికంటే ముందే కేశి, వ్యోమాసురుడు, ఇద్దరు రాక్షసుల్ని కంసుడు పంపాడు. ఓకే, ముందుగా కేశి అనేటువంటి రాక్షసుని, కేశి వ్యోమాసురుల సంహారము అనేటువంటిది 37వ అధ్యాయం. ఈ ఇద్దరు రాక్షసుల్ని ఏ విధంగా కృష్ణుడు చంపాడో చూద్దాం. సునీత మాతాజీ సమ్మరీ చదవండి. కృష్ణ ప్రభుజీ, కేశి వ్యోమాసురుల సంహారము. అశ్వరూపమున గల కేశి అను అసురుని సంహారము నారదుడు శ్రీ అశ్వరూపమున గల కేశి అను అసురుని సంహారము నారదుడు శ్రీకృష్ణుడి భవిష్య లీలలను కీర్తించుట, శ్రీకృష్ణుడు వ్యోమాసురుని వధించుట అను విషయములు ఈ అధ్యాయమున వర్ణింపబడినవి. కంసుని ఆదేశముపై కేశిదానవుడు ఒక మహా అశ్వరూపమును ధరించి వ్రజమునకు వెడలెను. అతడుకు చేరినంతటా ఆ దానవుడు చేసిన పెద్ద సకిలింపు వ్రజవాసులను భయపెట్టెను. వారు శ్రీకృష్ణుని కొరకు వెదకసాగిరి. దానవుని గాంచినంతటా శ్రీకృష్ణుడు వాని ముందుకు వెడలి సమీపమునకు రమ్మని పంతమాడెను. కేశి దానవుడు కృష్ణుని చెంతకు పరుగు తీసి ముందు కాళ్లతో అతనిని తన్నుటకు యత్నించెను. కాని దేవదేవుడు వాని రెండు కాళ్లను పట్టుకొని గాలిలో గిరగిరా త్రిప్పి ఒక 100 ధనుస్సుల దూరము వానిని విసిరివేసెను. దానితో కేశి కొంత తడువు మూర్ఛితుడయ్యెను. ఆ దానవుడు పిమ్మట చైతన్యమును బడిసిన వాడే క్రోధముతో నోటిని పెద్దగా తెరిచి తిరిగి కృష్ణునిపై దాడి చేసెను. అప్పుడు భగవానుడు తన ఎడమ చేతిని అశ్వదానవుని నోటిలో ఉంచగా వాడు ఆ చేతిని కొరకుటకు యత్నించెను. కాని అది ఎర్రగా కాలేని ఇనుము వలె తోచెను. కృష్ణుని చేయి క్రమముగా లావెక్కి చివరకు దానవునికి ఊపిరాడకుండగా చేసెను. అంతటా తీవ్రముకు బాధతో కేశి దానవుడు మరణించెను. పిదప కృష్ణుడు తన చేతిని బయటకు తీసి దానవుని సంహరించినందులకు గర్వము చూపక ప్రశాంతముగా నిలిచెను. దేవతల ఆకాశము నుండి పుష్పవృష్టిని కురిపించి ఆ దేవదేవుని స్తుతించిరి. ఇది జరిగిన కొంత తడవుకు దేవర్షి నారదుడు శ్రీకృష్ణు చెంతకు చేరి అతని భవిష్య లీలలను కీర్తించుచు పలు రీతులా ఆ దేవదేవుని స్తుతించెను. పిదప అతడు వందనము కావించి వెడలిపోయెను. ఒకనాడు కృష్ణ బలరాములు గోపబాలురు గోవులను మేపుచు నిలాయన క్రీడను ఆడుచుండిరి. కొందరు బాలురు గొర్రెల రూపమును దాల్చగా మరికొందరు దొంగలు గను ఇంకొందరు గొర్రెల కాపరులు గను అయిరి. గొర్రెలను దొంగలు అపహరించగా గొర్రెల కాపరులు వాటికై వెదకసాగిరి. దీనిని అదునుగా కొని కంసుని చే పంపబడిన వ్యోమాసురుడు గోపాలుని రూపములో దొంగల గుంపులో చేరిను. ఆ అసురుడు ప్రతిసారి కొందరు గోపాలులను అపహరించి వారిని కొండగుర్రంలో దాచి పెద్ద రాయితో ద్వారమును మూసివేయుచుండెను. క్రమముగా వాడు 4-5 గోపబాలురు తప్ప అందరిని అపహరించెను. ఆ అసురుడు చేసిన కార్యమును గమనించిన శ్రీకృష్ణుడు వాని వెంటబడి పట్టుకుని పశువును చంపినట్లు వాని చంపెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఇద్దరు అసురులను చంపేటువంటి చూపిస్తున్నారు. కేశి అనేటువంటి రాక్షసుని చంపడం అనేటువంటిది జరిగింది. కేశి అనేటువంటి రాక్షసుని చంపిన తర్వాత నారదుడు వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది. నారదుడు కృష్ణుడికి భవిష్యత్తులో తను చేయాల్సినటువంటి పనులన్నిటి గురించి చెప్తున్నారు. కన్విన్స్ చేయడం కోసం నారదుడు చెప్తున్నారు, ఇప్పుడు కంసుడు పిలుస్తాడు నిన్ను, నువ్వు అక్కడికి వెళ్తావు, కంసుడిని చంపుతావు. కంసుడిని చంపడమే కాదు, మధురలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా చాలా లీలలు చేస్తావు, అవన్నీ నేను చెప్తాను అని చెప్పేసి జరగబోయేటువంటి అంటే 16,108 మంది భార్యలను చేసుకునేటువంటి అన్నీ చెప్పేస్తాను. అంటే
ఇప్పటి వరకు జరిగినటువంటి బాల్యలీలన్నీ ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు కేసీ రాక్షసుని చంపేది కూడా చూస్తాము. ఇక్కడి నుంచి కృష్ణుడు చేయబోయేటువంటి లీలలన్నింటినీ కూడా నారదుడు ముందుగానే ఇచ్చేశారంటే నీ బాధ్యతలు ఇంతటితో అయిపోలేదు, నువ్వు ఇక్కడే బృందావనంలోనే ఉండి బాల్యలీలలు చేసుకుంటూ కూర్చుంటా అంటే సరిపోదు, ఇప్పుడు నువ్వు బృందావనం వదలాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే నీకు ఇంకా బాధ్యతలు చాలా ఉన్నాయి, నువ్వు పలానా 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 పని చేయాలి, కాబట్టి నువ్వు ఇక్కడ బృందావనాన్ని వదిలేయాలి, ఇప్పుడు నువ్వు బృందావనాన్ని వదిలేసి మధురకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నారదుడు తెలియజేస్తున్నాడు. ఆ తరువాత కూడా ఇంకా చూడండి కృష్ణుడు ఎలా ఆడుకుంటున్నాడు, ఇంకా చిన్నపిల్లాడే. ఓకే, కంసుడిని చంపడానికి సిద్ధం అవుతున్నప్పటికీ చిన్నపిల్లాడే. మనం ఏ విధంగా అయితే దొంగ పోలీస్ ఆట ఆడుకుంటామో ఆ విధంగా, కొంతమంది గొర్రెల్లాగా, కొంతమంది గొర్రెల్ని కాసుకునే వాళ్ళలాగా, కొంతమంది పోలీసుల్లాగా, కొంతమంది దొంగల్లాగా యాక్టింగ్ చేస్తున్నారు. దొంగలు ఏం చేస్తారు, గొర్రెల్ని కాసుకునే వాళ్ళ నుంచి గొర్రెల్ని తప్పించుకొని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ గొర్రెల్ని కాసుకునే వాళ్ళు పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో గొర్రెల్ని తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళని పట్టుకుని తీసుకొస్తారు. ఇది ఆట. ఓకే, కృష్ణుడు ఇలాంటి ఆటలు ఆడుకుంటున్నారు. ఇవన్నీ మనం కనిపెట్టిన ఆటలు కదా, కృష్ణుడు కనిపెట్టిన ఆటలు. సో ఈ ఆటలు ఆడుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఒక గోపబాలుడుగా వచ్చాడు. ఎవరు, వ్యోమాసురుడు వచ్చి దొంగల రూపంలో ఉన్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు గొర్రెల్ని, తిరిగి రావట్లేదు, వాటన్నిటి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తాడు ఒక గుహలో. కృష్ణుడికి అర్థమైపోయింది తీసుకెళ్లినటువంటిది దొంగగా నటించేటువంటి గోపబాలుడు కాదు వ్యోమాసురుడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అర్థమైపోయి వ్యోమాసురుడిని కూడా వధించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ ఈ రెండు లీలలతోటి ఇక బృందావనంలో అసురులను చంపడం ఏదైతే ఉందో సమాప్తం అయిపోయింది. ఈ తర్వాత ఇంకా బృందావనంలో అసురులను చంపేటువంటి లీలలు ఏమి ఉండవు, ఇక మధుర వెళ్ళిపోతారు. ఓకే, అక్రూరుడు అప్పటికి వస్తాడు. అక్రూరుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో మనకి అక్రూరుడు భావం గురించి మనకి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆపుదాం ఈరోజు. ఈ చాప్టర్ మనం రేపు స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఒకటవ శ్లోకం నుంచి ఈ లీల డీటెయిల్ గా ఎలా వివరించారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ, హరే హరే.